నువ్వు ఇప్పుడు ఇవన్నీ అయిపోతే అదృష్టవశాత్తు మనకి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి వచ్చింది. విశాఖపట్నంకి రాజధాని వస్తే ఈయన హైదరాబాద్లో నివాసం ఉంటాడు, రాష్ట్రానికి దూరంగా ఉంటాడు, జూమ్ కెమెరాకు మాత్రం దగ్గర ఉంటాడు. ఎవరు? చంద్రబాబు. జూమ్ కెమెరాకు దగ్గర, రాష్ట్రానికి మాత్రం దూరంగా తెలంగాణలో ఉంటాడు. నువ్వు ఎందుకండి ఎక్కడ ఎక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే నీకేంటి? విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే నీకేంటి వచ్చిన ఇబ్బంది ఏంటి? 1000 సంవత్సరాలు మేము చెన్నై వెళ్ళాం, మా తాతలు మా తండ్రులు అందరూ క్యాపిటల్ అక్కడ అనుకుని 2 రోజులు ప్రయాణం చేశాం. మరో 73 సంవత్సరాలు కర్నూలు వెళ్ళాం, మా తండ్రులు తాతలు వెళ్ళారు. 75 సంవత్సరాలు తండ్రులు మేము హైదరాబాద్ పరిగెట్టాము 850 కిలోమీటర్లు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారి దయ వలన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ధర్మం ఏంటని ఆలోచించడం వల్ల విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, న్యాయ క్యాపిటల్ని కర్నూలులో పెట్టాలని, శాసనసభ వ్యవహారాలన్నింటినీ అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులు పాయలు పెట్టాలన్నారా? ఎక్కడ పెట్టాలన్నారు? నువ్వెందుకు రాజధాని అక్కడ పెడతానంటున్నావు? నీకు మా మీద ఇష్టం లేదు, నువ్వెక్కడ ఉండవు, ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో నీ బిజినెస్ నువ్వు ఉంటావు. మాకు ఇస్తామన్న క్యాపిటల్ వద్దని చెప్పడానికి మీరు అమరావతి నుంచి కొంతమంది తీసుకుని మా చేతితోటి మా కళ్ళు పుడిపించేస్తారా? మీరు వచ్చారు కాదు, వస్తే ఏమయ్యేదో ఈ ప్రాంతంలో. ఒక్క ఓటర్ మీకు నీకు మిగిలి ఉండేవాడు కదా, ఆపేశావు పాదయాత్ర. పాదయాత్ర వచ్చుంటే, పాదయాత్ర వచ్చుంటే ఈ 4 జిల్లాల్లో ఏ ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి రానటువంటి స్థితి వచ్చిండేది. తోకముడి వెనక్కి వెళ్ళిపోయారు, బతికారు. కానీ విశాఖపట్నంలో వద్దంటున్నారు క్యాపిటల్. ఏమి మాకు ఒళ్ళు దురదా వద్దంటాం? రాజధాని ఉదయాన బయలుదేరి సాయంత్రం పని చూసుకొని ఇంటికి వచ్చే డిస్టెన్స్లో వస్తుంది. మా పిల్లలకందరికీ అక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మా అందరి తలకి ఆస్తులు విలువ పెరుగుతుంది, మా స్థితిగతులు పెరుగుతాయి అని మేమందరం ఆలోచిస్తుంటే విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ క్యాపిటల్ వద్దంటుంది. టచ్చినాయుడు చెప్తుండు మనకి, ఇన్నింటికి వెళ్ళి చెప్పాం మేము అందరం వచ్చేస్తుందంటుంది. రామ్మోహన్ రెడ్డి చెప్తుండు శ్రీకాకుళంలో పెట్టి మన లేపనరా అని. మరి నువ్వెందుకు అక్కడ పెట్టమంటున్నావు? శ్రీకాకుళం కంటే విజయవాడ కంటే విశాఖపట్నం బెటర్ కదా. ఏ మీరు చేస్తే సాయం చేయండి, సాయం చేసిన కూడా చేయనివ్వకుండా చేసే పని ఈ ప్రతినిధులుగా ఉండాలని పాపంరా. ఈ పని చేయకండి అని మీకు కోరుతున్నాను. ఇంత వెనుకబడిన జిల్లా. ఇప్పటికీ దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ రిలీజ్ అవుతాయి. ఏ జిల్లా వెనుకబడిన జిల్లా జాబితాలో ఉందో మీకు తెలుసా? శ్రీకాకుళం. ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో కూడా శ్రీకాకుళం. ఎలా దీని స్థితిగతులు ఎలా మారుతాయి? ఆనాడు నేడు ఇంకెప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చేసినటువంటి పని వల్లనే మన తాలూకు స్థితిగతులు కొంతైనా మారినాయి. కానీ అసలు కాకపోతే ఎవరు చేశారు? ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాం. అందుకోసం మీరు రైతాంగ సోదరులు, రేపు ఉంచుతారు నీరు వస్తే వేసవి పంట పండించుకుంటాం. మండు వెండవలో కూడా నీరు పరిగెడుతుంది, కృష్ణా గోదావరిలో నీరు వెళ్ళినట్టు మన దగ్గర కూడా వెళ్తుంది. దానికి ఒరిస్సా ముఖ్యమంత్రి పరిగెట్టి అది కాదనంటే ఒక లిఫ్ట్ స్కీమ్ శాంక్షన్ ఇచ్చి, ఇంకా మిగిలిపోయిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 800 కోట్లు అక్కడ శాంక్షన్ ఇచ్చి ఇంత తాపత్రయం పడుతుంటే మీకు సిగ్గులేదా మాట్లాడడానికి అంటున్నాను నేను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు విజ్ఞప్తితో వ్యవహరించకపోతే ఏం చేయలేము. ఈ మాటలన్నీ ఆవేదనతో చెప్తున్నటువంటివి. నేనేం ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాను సీఎం గారికి మొన్న. ఈ ఎన్నికలకు నాకు వదిలేండి, పార్టీ పని చేస్తానని చెప్పాను. చెప్తే నో, నువ్వు పోటీ చేయాల్సిందే, చేసి నువ్వు మిగతా కాన్ఫిడెన్స్లని తిరగాల్సిందని చెప్పాను. నేనేం రాజకీయాల కోసం ఇంకా ఎప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి ఇంకా అవే చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా కళ్ళెదురుగా అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబెట్టగలిసినటువంటి కుటుంబం ఇల కుటుంబమే తప్ప ఇంకొకరు మనకు కాదన్న విషయం నేను రిటైర్ అయిపోయే ముందు చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. దొంగ మాటలు చెప్పినటువంటి వాళ్ళకి ఆదరించకండి. మనం మోసపోయినాం ఎన్నిసార్లు, అన్నిసార్లు టీడీపీ గవర్నమెంట్ రావడానికి మనమే కారకులమైనాం. ఒక 9-7 తప్ప, 9-4 తప్ప. మొన్న మళ్ళీ కూడా చిత్తుగా
క్యాపిటల్ విశాఖపట్నంలో వద్దన్నందుకు, శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఉంచాలని గమ్మత్తులు పడినందుకు, 23 సంవత్సరాలు వస్తే ఒక్క సంస్థ ఇక్కడ పెట్టినందుకు, మన పట్ల చిన్న చూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని మాత్రం వెలివేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లాలో ఉంది అన్నటువంటిది ఊరూరా అందరూ చెప్పాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక్కసారి విశాఖపట్నం రాజధాని గురించి మీ అందరి హృదయాల్లోంచి గుండె లోతుల్లోంచి మన తాలూకు కోరిక ముఖ్యమంత్రి గారికి వినిపించాలని. జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ. ధన్యవాదాలు, నమస్కారం. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.